కాలం మేము చేస్తున్న సంక్షేమం, మేము ప్రయత్నం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న కేటీఆర్ను ఇవాళ ఆయన మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని. ఓరి సన్నాసి, అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్ కు వచ్చేవరకల్లా గుండు సున్నా ఇచ్చిండ్రు, 7 ఇట్లల్లో డిపాజిట్ పోయింది, 17 ఇట్లల్లో ఓడిపోయిండ్రు. ఇంకా మీ బుద్ధి మారలేదా? ఇంకా ఈ అబద్ధాలు మానరా? తండ్రి కొడుకులు బావ బామ్మార్తులని నేను అడగదలుచుకున్నా. నిజంగానే మీ మాటలు నమ్మితే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటోళ్ళు కదా. మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇవాళ వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది. బంజారాహిల్స్ బస్టాండ్లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అయినా సిగ్గు లేకుండా ప్రజల్ని నిందించుకుంటూ ప్రజలే తప్పు చేసింది అన్నట్టుగా ఇవాళ ప్రజలనే ఇవాళ దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తూ. అందుకే మిత్రులారా, ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి భట్టి విక్రమార్క గారు పూర్తి వివరాలు చెప్పారు. పోయినసారి ఇదే జిల్లాకు మనం పర్యటనకు వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వాన్ని ప్రశ్నించి ఆనాడు విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ప్రతిపాదన ఇవాళ 3 పంపులు శ్రీరామసాగర్ పొంగింది. ఇవాళ కృష్ణానది జలాలు కష్టమైనప్పుడు, కృష్ణానది జలాలు కరువు వచ్చినప్పుడు, కృష్ణానది జలాలు నాగార్జున సాగర్ నుంచి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు మీద ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇచ్చేది. మొన్న కరువు వచ్చి నీళ్లు లేక నల్గొండ జిల్లాను కాదని మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరుకు నీళ్లు తీసుకొస్తే ఖమ్మం జిల్లా రైతాంగం నాతోని పంచాయతీకి వచ్చింది. ఇవాళ మన మంత్రులే ఉత్తమ్ రెడ్డి గారు, మన మంత్రులే శ్రీనివాసరెడ్డి గారు, కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ జిల్లాలో వాళ్ళ రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న పట్టుదల ఈరోజు మన మధ్యనే పోటీ పెరిగే పరిస్థితి వచ్చింది. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, భట్టి విక్రమార్క గారి సూచన మేరకు కృష్ణానది జలాలు ఒకవేళ ఖమ్మం జిల్లాకు పారకపోతే గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా కాలువల్లో పారించి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన ఖమ్మం సమీక్షలో వస్తే ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఖమ్మం రైతాంగానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సరిపోతుందంటే సరిపోదు. ఇవాళ 18,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచేందు సీతారామ సాగర్. ఇవాళ సీతారామ సాగర్కు 8,000 కోట్లు ఖర్చు అయింది, ఇంకా 8-10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ పూర్తి కాదు. అందుకే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు, 15 ఆగస్టు 2026 లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఏదైతే మా ఉత్తమన్న చెప్పిండో, మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా, వైరా గడ్డ మీద నుంచి 2026 15 ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలు అవసరమైన నీళ్లను నిధులను వరదలాగా పారించి 7 లక్షల ఎకరాలకు మీకు నీళ్ళిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా మున్నేరు నది మీద గ్రావిటీ ద్వారా మీకు నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని తడపాలి, దాదాపుగా 32 TMC నీళ్లు ఈరోజు ఇవ్వచ్చు అని చెప్పి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, మా మిత్రుడు రామదాస్ గారు చెప్తున్నారు. తప్పకుండా మున్నేరు నది నుండి గ్రావిటీ కాలువల ద్వారా మీకు తేయగలిగిన నీళ్లను మా సాంకేతిక నిపుణులతో అధికారులతో మాట్లాడి తప్పకుండా మున్నేరు నది మీద నుంచి మీకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పక్కనే ఉన్న డోర్నకల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా అయినా వారు వరంగల్ ఇన్ఛార్జ్. అందుకే సీతారామ సాగర్ మీద కెనాళ్లు కట్టిండ్రు కానీ రిజర్వాయర్లు కట్టలేదు. కురివి వీరభద్రుడి సాక్షిగా డోర్నకల్ ప్రాంతానికి 15 TMC రిజర్వాయర్ కడితే ఆ ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయని వారు సూచన చెప్పి చేస్తున్నారు.
తప్పకుండా వీరభద్రుడి పేరు మీద సాధ్యాసాధ్యాలను పరిశీలించి 15 టీఎంసీల రిజర్వాయర్ను నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి మా పెద్దలు ఉత్తమన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.